అది ఒక అందమైన రాజుగారి కోట. ఆ కోటలో రాజుగారితో పాటు రాజుగారి ఒక్కగానొక ముద్దుల కుమార్తె ఐశ్వర్య, తనతో పాటు బోరు మంది పనివాళ్ళు నివసిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఐశ్వర్యకి ఒంటరితనం, చిన్నప్పుడే తన తల్లి చనిపోయింది. అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవ్వరూ లేరు. రాజుగారు కూడా తన రాజ్య వ్యవహారాల్లో ఎప్పుడూ హడావిడిగా ఉండేవారు. అంతేకాదు తనకు ఒక దిగులు కూడా ఉండేది. అందరిలాగా తను తెల్లగా లేనని, నల్లగా ఉన్నానని, తనని పెళ్లి చేసుకోవడానికి ఎంతోమంది రాకుమారులు అన్నీ ఉన్నా కేవలం రంగు గురించి తనని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించేవారు. ఇవన్నీ తనకి కొంత బాధ కలిగించేవి. అయినా అవన్నీ పట్టించుకునేది కాదు. తనకి ఇష్టమైన బంతి ఆట ఆడుకుంటూ ఉండేది. బంతి ఆట అంటే ఎంత ఇష్టమో. రకరకాలుగా దాన్ని ఎగరేస్తూ తిప్పుతూ ఆడుకుంటూ ఉండేది. అలాగారు రోజు అంతేకాదు తన తోటలో ఉన్న సీతాకొక చిలుకలని ఎంతో బాగా ఇష్టపడేది. రంగురంగుల రెక్కలు, రంగురంగుల పువ్వుల మీద అవి వాలుతుంటే ఎన్ని చూడటం, వాటితో సరదాగా గడపడం తనకి ఎంతో ఇష్టం. అంతేకాదు సీతాకొక చిలుకలు కూడా తన దగ్గరికి వచ్చి రకరకాలు ఏవో చెప్తూ ఉండేవి. వాటి కష్టసుఖాలు తనకి అన్నీ అర్థమైనట్టు ఊ ఆ అని చెప్పి వాటితో కబుర్లు చెప్తూ ఉండేది. అవి కూడా ఎంతో ఆనందించేవి. ఇలా కాలం గడుపుతూ ఉంటే ఒకరోజు ఐశ్వర్యకి బంతి ఆట ఆడుకోవాలనిపించింది. మేడ మీదకి వెళ్ళి బంతి అటు ఎగరేస్తూ ఇటు ఎగరేస్తూ అటు తిప్పుతూ ఆడుతూ ఉంది. ఆడుకుంటూ ఆడుకుంటూ పైకి ఎగరేస్తూ ఆడుతూ ఆడుతూ తను కోట పైకి ఎక్కేసింది. అక్కడి నుంచి బంతి ఎగరేయడం, దాన్ని పట్టుకోవడం, ఆడుతూ ఉంది. ఇలా ఒకటి రెండు సార్లు ఎగరేసింది. మూడోసారి ఆ బంతి వెళ్ళి తోటలో ఉన్న ఒక కొలనులో పడిపోయింది. ఐశ్వర్య, అమ్మ బాబోయ్, నా బంతి తోటలో ఉన్న కొలనులో పడిపోయింది. ఆ బంతి అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను దాంతో ఆడుకుంటున్నాను. గబగబా వెళ్ళి తెచ్చేసుకుంటాను అని గబగబా కిందకు దిగింది. తీరా చూస్తే అది కొలంలో లోపల పడిపోయింది. అక్కడ ఒక కప్ప కనిపించింది. కప్ప, కప్ప, నాకు ఆ బంతిని కొంచెం తీసివివ్వవు అని అడిగింది. కప్ప, నేను తీసిస్తే నువ్వు నాకేం ఇస్తావు, అన్నీకేం కావాలి అంది. అయితే నేను ఒక మూడు షరతులు పెడతాను, నువ్వు అంగీకరిస్తే నేను తీసిస్తాను అంది. ఏమిటా షరతులు అని అడిగింది. అడిగితే, ఒకటి, నువ్వు నాతో కలిసి భోజనం చేయడం. రెండు, నువ్వు నాతో పాటు నాట్యం చేయడం. మూడు, నువ్వు నాతో పాటు తోటలో కాసేపు విహరించి సరదాగా నాతో గడపడం. చేస్తావా? అలా చేస్తే నీ బంతి ఇచ్చేస్తాను అంది. చేస్తాను, అదెంత పని అంది. వెంటనే ఆ బంతి ఇచ్చేసింది. అయితే సాయంత్రం మా ఇంటికి రా భోజనానికి, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పింది. కప్ప నమ్మలేదు. ఇదంతా నిజమేనంటావా? సరే వెళ్ళి చూద్దాము అని చెప్పి కప్ప తయారయ్యి వెళ్ళి రాజుగారి కోటలో ఉన్న తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు టపాటపా కొట్టింది. ఎదురు చూస్తూ ఉంది ఎవరు తీస్తారు అని. రాణికి తెలుసు కదా కప్ప వస్తుందని. ఐశ్వర్య పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి తలుపు తీసింది. పైన ఎవరూ కనిపించలేదు. కప్ప కిందకుంటుంది కదా. ఒక్కసారి కప్పను చూసి, అబ్బో చాలా బాగా తయారయ్యి వచ్చావే, రారా నీకోసమే ఎదురు చూస్తున్నాను, నువ్వు ఎప్పుడు వస్తావా, ఎప్పుడు భోంచేద్దామని అనేసి కప్పని పిలిచి ఇద్దరు కూర్చొని భోజనం చేశారు. కప్ప కూడా ఇష్టమైన రకరకాల వంటకాలు తయారు చేయించింది. ఇద్దరు కూర్చొని ఎంతో ఆనందంగా అలాగ భోంచేసి కాలం గడిపారు. మొదటి కోరిక తీరిపోయింది. రెండవది ఏంటి, కప్పకి ఐశ్వర్యతో నాట్యం చేయడం. ఐశ్వర్య కప్పని కూడా తయారు చేసి తను కూడా తయారయ్యి మంచి మంచిగా పాటలు పెట్టుకొని ఇద్దరు కలిసి చాలాసేపు ఆడుతూ పాడుతూ కాలం గడిపారు. మూడోది ఏంటి, విహారం చేయడం. తోటలోకి వెళ్ళారు. ఇద్దరు కలిపి అటు ఇటు తిరుగుతూ కప్పని ఆడిస్తూ నవ్విస్తూ ఐశ్వర్య నవ్వుతూ, ఎందుకంటే ఐశ్వర్య అలా నవ్వింది, ఐశ్వర్యకి ఇన్నాళ్ళు ఎవ్వరూ లేరు కదా, ఇప్పుడు ఒక తోడు దొరికింది. కప్పతో చక్కగా కబుర్లు చెప్తుంది. అది మాట్లాడే కప్ప మరి సరే అని కప్ప అనుకుంది. ఈనాటికి నా కోరిక తీరబోతుంది. ఈ రాణి ఎంత మంచిదో కదా, నాకెంత అదృష్టం తెచ్చిపెట్టిందో కదా అనుకొని చాలా ఆనందపడింది. ఇంతలోకి కప్ప ఒక అందమైన రాజకుమారుడిలా మారిపోయింది. అందమైన ఒక్కసారి ఐశ్వర్య చూసి ఆశ్చర్యపోయింది. ఏంటిది అని అడిగింది. అంటే నా చిన్నతనంలో ఒక మంత్రగత్త నన్ను మంత్రించింది, అప్పుడు అలా అయిపోయాను. నన్ను ఎవరైతే ప్రేమగా చూస్తారో నేను మారిపోని ఒక రాజకుమారుడిలా అయిపోతానని నన్ను శపించింది. నీ వల్ల నేను తిరిగి రాజకుమారుని అయ్యాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. వెంటనే వెళ్ళి తండ్రికి చెప్పింది. తండ్రి ఎంతో సంతోషించాడు.
కానీ ఐశ్వర్య మనసులో ఒక దిగులు ఉండేది. నేను చూడటానికి ఇంత నల్లగా ఉంటాను, నువ్వు ఇంత తెల్లగా ఉంటావు, నన్ను ఎందుకు పెళ్లి చేసుకుంటావు నీ అని అడిగింది. అడిగితే ఆ రాజకుమారుడు అన్నాడు, రంగుతో అస్సలు పనిలేదు, నేను కప్పగా ఉన్నప్పుడు ఎంతో బురదతో ఒళ్ళంతా చూడటానికి ఎంతో అసహ్యంగా ఉండేవాడిని, అయినా నువ్వు నన్ను దగ్గరికి తీలేదు, నాతో నువ్వు జత కట్టలేదు, మరి అలాంటప్పుడు నువ్వు నా గురించి ఏం ఆలోచించలేదే, రంగుతో అస్సలు పనిలేదు, మంచి మనసున్న నీలాంటి భార్య దొరకడం నాకు అదృష్టం. నువ్వు ఎంతోమంది అందమైన వాళ్ళకి మంచి మనసు ఉండదు, మంచి మనసు ఉంటే దానికి రంగుతో పనిలేదు అని ఆ రాజు చెప్పి ఇద్దరూ కలిపి పెళ్లి చేసుకొని వారి జీవితాన్ని ఆనందంగా కొనసాగించారు. అర్థమైందా పిల్లలు?